वेलकम टू माय चैनल दिस इज किरण माई हॉस्पिटल चेकअप मैं हॉस्पिटल की वेतना नैन सेकंड टाइम कंसीव आया सो योजु हेल्थ चेकअप सो शुगर टेस्ट हेमोग्रामा चुनाव अवैपाई आ रिपोर्ट चूसी बेबी हेल्थ एला ना हेल्थ एलातर सो ने फर्नांडिस हॉस्पिटल चूच्चना इपू ना सेकंड प्रेग्नेंसी सो ना फर्स्ट प्रेग्नेंसी डेलीवरी अंड बेबी चेकअप अभी फर्नांडिस हॉस्पिटल अयाई सो ना फर्स्ट चाइल्ड आर्ना हाय चप्पू हाय आल बागुन्नारा सो इदंडी मा बुड्डी आर्ना तन पेरु सो तन की इप्पुडु 3 इयर्स रनिंग नेक्स्ट पुट्टाक वालनु कूडा पट्टुकुनेदि उंटुंदि सो इद्दर तो एलागो एमो बट स्टिल ऐ एम वेरी हैप्पी एवरैना అంటే రీసెంట్గా ఇప్పుడు హాస్పిటల్స్ కోసం వెతికే వాళ్ళు ఎవరైనా ఉంటే నేను వాళ్ళకి ఫర్నాండిస్ హాస్పిటల్ సజెస్ట్ చేస్తాను ఎందుకు అంటే మెయిన్లీ నార్మల్ డెలివరీ అవ్వడానికి వాళ్ళు 99.9% ట్రై చేస్తారు మేబీ సమ్ హెల్త్ ఇష్యూస్ లేకపోతే మన వల్ల కాకపోతేనో సిజరీన్ చేయడం తప్పించి మాక్సిమం నార్మల్ డెలివరీసే చేస్తారు వాళ్ళు కాస్ట్ మరీ ఎక్కువ ఉండదు మరీ తక్కువ ఉండదు అఫోర్డబులే ఉంటుంది సో వేరే హాస్పిటల్స్తో కంపేర్ చేసుకున్నప్పుడు అఫోర్డబులే ఉంటుంది కానీ మనకి ఇక్కడ కేర్ బాగుంటుంది సో ఏంటి అంటే ఒక్కొక్కరి వెయిట్ హెల్త్ ఇష్యూస్ ప్లానింగ్ వాళ్ళకి సంబంధించిన బాడీ దాన్ని బట్టి వాళ్ళకి ఇచ్చే డైట్ వేరే ఉంటుంది ప్లాన్ వేరే ఉంటుంది సో వాళ్ళు చెప్పినట్టు కనుక ఖచ్చితంగా ఫాలో అవుతే మనకి పక్క నార్మల్ డెలివరీ అవుతుందండి వచ్చేసామండి హాస్పిటల్ కి వన్స్ లోపలికి వెళ్ళి వచ్చాక మిగతా విషయాలు షేర్ చేసుకుందాం సండే కదా అన్ప్లస్ ఫెస్టివల్ కూడా ఈ రోజు సో ఎవ్వరు లేరు హాస్పిటల్లో అయితే తొందరగానే అయిపోతుంది అని అనుకుంటున్నా చూడాలి ఇది మా మంకీ అండి ఎక్కడికి వెళ్ళినా మార్న మంకీని టెడ్డీని ఇంకా నాకు చాలా డాల్స్ ఉన్నాయి ఆ డాల్స్లో ఏదో ఒకటి పెట్టుకొని రావాలి ఖచ్చితంగా ఇది వస్తేనే ఆర్న వస్తుంది చెప్పు దీని పేరేంటి మైకీ ఇది ఎవరిది డాల్ నాకు ఇస్తావా ప్లీజ్ ఇవ్వవా చాలా హాస్పిటల్స్ అయితే ఉన్నాయి డిఫరెంట్ ప్రైజెస్లో డిఫరెంట్ దాంట్లలో ఉన్నాయి బట్ నా పర్సనల్గా నేను వెళ్ళి వెతకడము లేదా కనుక్కోవడము రిలేటివ్స్ ఫ్రెండ్స్ నుంచి నాకు ఇది బెటర్ ఆప్షన్ అనిపించింది అండ్ మాకు ఇది కొంచెం దగ్గర కూడా వచ్చేసామండి హాస్పిటల్ నుంచి నా చెకప్ అయితే అయిపోయింది అన్నీ నార్మల్గానే ఉన్నాయి రిపోర్ట్స్ అన్నీ లైక్ మంచిగానే ఉన్నాయి అని చెప్పారు సో నెక్స్ట్ టైంకి కావాల్సిన స్కానింగ్స్ అపాయింట్మెంట్స్ అవి ముందే బుక్ చేసి పెడతారు వీళ్ళు ఏ డేట్ మనకి ఏ డేట్ పాసిబుల్ అవుతుంది అని కూడా అడుగుతారు ఇప్పుడు కొన్ని టైమ్స్ మనకు ముందే ఏమైనా వేరే ప్లాన్స్ ఉంటే ఆ రోజు కాకుండా వేరే రోజుకి షెడ్యూల్ చేసుకునేలాగా ఆప్షన్ ఉంటుంది సో బుకింగ్స్ కూడా నెక్స్ట్ టైం వెళ్ళడానికి కూడా ఆల్రెడీ చేసేసుకొని వచ్చాము ఇప్పుడు మనం హాస్పిటల్ గురించి మాట్లాడితే ఇంతకుముందు అంటే 2 ఇయర్స్ బ్యాక్ అయితే అఫోర్డబులే ఉండే ఇప్పుడు కొంచెం ప్రైజెస్ అయితే పెరిగాయి ప్రీమియమే ఉంది బట్ ఆ ప్రీమియం కాస్ట్కి మనము అంటే ఆ సేఫ్టీ హైజీన్ కానివ్వండి వాళ్ళ సర్వీసెస్ కానివ్వండి ఏదైనా కూడా మనం పెట్టొచ్చు అమౌంట్ ఇంకొకటి మనకు ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే నార్మల్ డెలివరీస్ అవ్వడానికి 99% ట్రై చేస్తారు మ్యాక్సిమం కేసెస్లో 99% నార్మల్ డెలివరీ అవుతుంది ఎక్కడో కొంతమందికి సిజరీన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సో ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది నార్మల్కి ప్రయత్నిస్తున్నారు కాబట్టి ఈ హాస్పిటల్ అయితే బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు ఈ మధ్యకాలంలో కొంచెం కాస్ట్లు అయితే పెరిగాయి సో కంప్లీట్ కాస్ట్ పిక్చర్ అయితే నాకు తెలీదు బట్ ఐ విల్ ట్రై టు ఫైండ్ అవుట్ ఇప్పుడు ఏంటి అంటే వీళ్ళు మనకు ఫుడ్ డైట్ ప్లాన్ చెప్తారు ఎవరికి ఏం ఎక్సర్సైజెస్ చూస్ చేసుకోవాలి వాళ్ళ బాడీని బట్టి అవన్నీ చెప్తారు తర్వాత ఏ టైంలో ఎట్లాంటి ఎక్సర్సైజెస్ చేయాలి ఇప్పుడు 5th మంత్ వరకే అయితే అసలు ఎక్సర్సైజెస్ కానీ వాకింగ్ కానీ ఎక్కువ చేయొద్దు ఎవరికైనా కామన్ అది కానీ 5th మంత్ ఇప్పుడు కొంతమందికి 6th మంత్ నుంచే చెప్తారు కొంతమందికి 8th 9th మాత్రమే చెప్తారు అట్లా మన బాడీని బట్టి మనకుండే ఇష్యూస్ని బట్టి వాళ్ళు సజెస్ట్ చేశారన్నమాట
సో నాకైతే ఇప్పుడు వాకింగ్ ఎక్సర్సైజెస్ కంటిన్యూ చేయమని చెప్పారు. వాళ్ళ సర్వీస్ కూడా చాలా మంచిగా ఉంటుంది. మీరు ఎన్ని డౌట్స్ ఎన్ని టైమ్స్ అడిగినా, లేకపోతే ఇప్పుడు మీకు సడన్గా ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినా కూడా అపాయింట్మెంట్ లేదు, వెళ్ళొచ్చా వెళ్ళొద్దా ఇవన్నీ డౌట్ అవసరం లేదు. మీరు ఇంటి నుంచే కూడా వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు వీడియో కాలింగ్ చేసి మీకు ఏం ప్రాబ్లం ఉంది అనేది కనుక్కొని దాన్ని బట్టి ప్రొసీడ్ అవుతారు నెక్స్ట్ ఏం చేయాలి అనేది. సో 24 అవర్స్ సర్వీస్ బాగుంటుంది. సో మీకు ఫోన్ కాల్ త్రూ కూడా అయిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఇక్కడ, చిన్న చిన్న ఇష్యూస్ అట్లా ఏమైనా ఉంటే. సో నాకైతే ఇప్పుడు బేబీ మూమెంట్స్ తెలుస్తున్నాయి కాబట్టి అది కౌంట్ చేసుకోమని చెప్పారు. ఎవరైనా ఫస్ట్ టైం కానీ సెకండ్ టైం కానీ, ఇప్పుడు రెండు ప్రెగ్నెన్సీస్ సేమ్ అయితే ఉండవు, ఫస్ట్ టైం ఉన్న ఫీలింగ్స్ సెకండ్ టైం ఉన్న ఫీలింగ్స్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉండవచ్చు. ఇప్పుడు క్రేవింగ్స్ కానీ పెయిన్ కానీ లేకపోతే ఇంకా ఎన్నో ఇష్యూస్. సో ఏంటి అంటే చాలా మటుకు మనం ఆలోచిస్తాం అసలు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఏ హాస్పిటల్కి వెళ్ళాలి, మనకు నార్మల్ అవుతుందా, సిజరీన్ అవుతుందా. ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు చాలామందికి టాబ్లెట్స్ కూడా ఎక్కువ ఎక్కువ ఇస్తుంటారు అన్నమాట, మార్నింగ్ టు ఈవినింగ్ టు మధ్యాహ్నం టు అట్లా ఎవ్రీ మీల్కి ఇలా ఇన్న టాబ్లెట్స్ ఉండడు, అట్లాంటివి ఏమీ ఉండవు, జస్ట్ 2 ఆర్ మ్యాక్సిమం 3 అంతే. సో ఇవన్నీ కేసెస్ కన్సిడర్ చేసుకుంటాం కాబట్టి నేను నా పర్సనల్గా అయితే నేను చాలామందిని కనుక్కున్నాను ఏ హాస్పిటల్ బెటర్ అంటే. నేను నార్మల్ డెలివరీ కోసం ట్రై చేశాను కాబట్టి అంటే అలా నార్మల్గా అయిన వల్ల నేను చాలామందిని అడిగాను ఏ హాస్పిటల్ బాగుంటుంది, ఎక్కడ మంచిగా చూస్తారు అని. సో నాకైతే ఇది తెలిసిన వాళ్ళే చెప్పారు. నేను ఏదో ట్రయల్ కోసమనే వెళ్ళాను బట్ నాకు మంచిగా వర్కౌట్ అయింది. వాళ్ళు సర్వీస్ కానివ్వండి లేకపోతే నా ఫుడ్ ఏది కన్సిడర్ చేసుకున్నా నాకు తగ్గట్టుగానే వాళ్ళు చేశారు. సో మీకు కూడా నాదైతే బెస్ట్ సజెషన్, ఒకవేళ మీకు పాసిబుల్ అయ్యి హైదరాబాద్లో ఉన్న వాళ్ళకైతే ఈ హాస్పిటల్ చాలా బెటర్ ఆప్షన్ ఇది. సో మన ఇప్పుడు ప్రస్తుతానికైతే కొంచెం రేట్స్ పెరిగాయి బట్ స్టిల్ మన హెల్త్ సేఫ్టీ మనకి ఇంపార్టెంట్, బేబీ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనకి ఓకే అనుకుంటే ఖచ్చితంగా వెళ్ళి ప్రొసీడ్ అవ్వచ్చు ఈ హాస్పిటల్లో. ఇంకా నేను ఏమైనా పాయింట్స్ మిస్ చేసినాను అని మీకు అనిపిస్తే మీరు కామెంట్ చేయండి, నేను చెప్తాను. మిగిలిన ప్రైస్ లిస్ట్ కానివ్వండి లేకపోతే ఇంకా ఏమైనా వేరేవైనా ఉంటే నేను నెక్స్ట్ వీడియోలో కవర్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.